ఈ విశ్వంలో ఎన్నో తారలు ఉద్భవిస్తూ ఉంటాయి. అలాంటి తారల్లో ఒక ప్రత్యేకమైన తార శశాంక్ యార్లగడ్డ. చదువుకున్నది, ఎక్కువ సమయం గడిపింది పాశ్చాత్య దేశమైన అమెరికాలో అయినా తన మూలాలను మరువని మన తెలుగు బిడ్డ. తానా క్రీడా సమన్వయకర్తగా తన పదవీ కాలంలో 40కు పైగా క్రీడా కార్యక్రమాలతో అల్టిమేట్ రికార్డ్ ను తన సొంతం చేసుకున్నారు. రాబోయే తరానికి నెక్స్ట్ జనరేషన్ లా తాను ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు స్థానిక యువతను తానాలో చేర్చడానికి క్రీడా కార్యక్రమాలను రూపొందించి అమెరికన్ తెలుగు ప్రజానికంలో తనదైన ముద్ర వేశారు. మొట్టమొదటిసారిగా జాతీయ క్రికెట్ కప్ 150+ టీమ్స్ పాల్గొనగా టోర్నమెంట్ ఫైనల్స్ ని షార్లెట్ నార్త్ కెరోలినాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మొట్టమొదటి మహిళా జాతీయ పోటీలుగా తానా అవెన్సా ఉమెన్స్ నేషనల్ థ్రోబాల్ ఛాంపియన్షిప్ నిర్వహించి అరుదైన రికార్డ్ ను తన పేరిట శాశ్వతంగా లిఖించారు. తానా యువతేజం శశాంక్ వికలాంగుల్లో మనోస్థైర్యాన్ని పెంపొందించేలా మొట్టమొదటిసారిగా వికలాంగుల క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జట్లతో విజయవంతంగా నిర్వహించి ఇంకో మెట్టు పైకెక్కి దక్షిణ భారతదేశ స్థాయిలో డిఫరెంట్లీ ఏబుల్డ్ వీల్ చైర్ సౌత్ ఇండియా క్రికెట్ కప్ నిర్వహించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి తానా జెండా ఇండియాలో రెపరెపలాడేలా లార్జర్ దాన్ లైఫ్ తరహాలో అటు ఇండియాలో ఇటు అమెరికాలో అందరి అభినందనలు అందుకున్నారు. తానా క్రీడా సమన్వయకర్తగా తన మొదటి రోజు నుంచే క్రీడల్లో మహిళల ప్రమేయానికి ప్రాధాన్యత ఇస్తూ తానా ఉమెన్స్ నేషనల్ థ్రోబాల్ ఛాంపియన్షిప్, తానా T5 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్, తానా ఇండిపెండెన్స్ డే ఉమెన్ స్పోర్ట్స్, తానా మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించి సరికొత్త ప్రమాణాలని రూపొందించారు. క్రీడల ద్వారా యువతలో లీడర్షిప్ అభివృద్ధి చేయడానికి తానా అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్, తానా 3-on-3 బాస్కెట్బాల్ టోర్నమెంట్, తానా కిడ్స్ క్రికెట్ టోర్నమెంట్, తానా టెన్నిస్ టోర్నమెంట్, తానా వాలీబాల్ టోర్నమెంట్ వంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పెద్దలకు, యువతకు మరియు పిల్లలకు తానా ఆన్లైన్ చెస్ ఛాంప్ మరియు టోర్నమెంట్లు నిర్వహించి అందరినీ అబ్బురపరిచారు మన శశాంక్. తనకి ఎంతో ఇష్టమైన చిట్టి చిన్నారులకు ప్రత్యేకంగా తానా కిడ్స్ గేమ్స్ నిర్వహించారు. తన మాతృభూమిలో దివ్యాంగులకు రగ్గులను 3-వీలర్ సైకిళ్ల పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అతి చిన్న వయసులోనే కొత్త అధ్యాయాలకు తెరలేపి తన జీవితంలో మరింత చారిత్రాత్మకమైన ఘట్టాలు లిఖించడానికి తానా జాయింట్ ట్రెజరర్ గా పోటీకి బరిలోకి దిగి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తన సేవలను అందించడానికి తానాలో యువ రక్తాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తానా నెక్స్ట్ జెన్ లా సిద్ధపడ్డాడు. మనమందరం గెలిపించుకుని తానాలో యువ తేజాన్ని తీసుకువద్దాం.